డబ్బు కళాకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఆదినారాయణ భూపతి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా పెద్దవాడుగూరు మండలంలోని ఎండీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు పెన్షన్ మంజూరు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే డబ్బు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అలాగే చర్మ కళాకారులు కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు కత్తులకొండయ్య, మండల కన్వీనర్ భూపతి, ఏపీ చేనేత కార్మికుల తాడిపత్రి తాలూకా అధ్యక్షులు చింతా పురుషోత్తం, మండల నాయకులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ జిల్లా పరిషత్ని పురుషోత్తం ఆదినారాయణ వీళ్ళు మాకి జిల్లా నాయకులు అయితే నేను కూడా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ విషయంలో డప్పు కళాకారులకి పెన్షన్ ఎందుకు అడుగుతున్నామంటే వీళ్ళు 30 ఏళ్ళ నుండి వీళ్ళు డప్పు కొట్టుకుంటూ తాగుడుకు బానేసు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి అయింది. అయితే వీళ్ళకి డప్పు కళాకారులకు పెన్షన్ కల్పించాలని మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే వీళ్ళు వృత్తి అది కాబట్టి వేరే పనికి పోయేదానికి ఆస్కారం లేదు కాబట్టి సావుకైనా గ్రామంలో ఏదైనా దావరు జరిగినా ఇంకోటి జరిగినా ఈ గ్రామంలో నుండి వీళ్ళు లబ్ధ పొందేదానికి అవకాశం ఉంటుంది. అంటే కేవలం డప్పు కొట్టేదానికే పరిమితం అవుతున్నారు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ గుర్తించి 30 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ వరకు పరిమితం చేసి వీళ్ళకి డప్పు కళాకారులకు పెన్షన్ కల్పించాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. అయితే ఈ గ్రామంలో వీళ్ళకి ఎలాంటి